हाय फ्रेंड्स, हाउ आर यू ऑल। तेलुगु बिग बॉस सीजन 6 थर्ड वीक फ्राइडे एपिसोड संबंधी रिव्यू लेके వెళ్ళబోయే ముందు ఒక చిన్న అప్డేట్ ఏమంటే కన్నడ బిగ్ బాస్ సీజన్ 9 టుమారో 6 పిఎం సాటర్డే నుంచి స్టార్ట్ అవుతుంది రెగ్యులర్ సీజన్. లాస్ట్ ఇయర్ సీజన్ 8 రివ్యూస్ నేను తెలుగులో ఇవ్వొచ్చాను ఇదే ఛానల్లో. చాలా మంది ఫాలోయర్స్ ఎంజాయ్ చేశారు నా రివ్యూస్. ఈ 9 సీజన్ కూడా రివ్యూస్ ఇవ్వమని ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్లు వస్తున్నాయి. టుమారో ఫస్ట్ ఎపిసోడ్ చూస్తాను, మీన్స్ గ్రాండ్ లాంచ్ ఇంట్రడ్యూస్ చేసేటువంటి ఎపిసోడ్. ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ ఉంటే మాత్రము ఖచ్చితంగా రివ్యూస్ తెలుగులో ఇదే ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే కిచ్చా సుదీప్ గారి పోస్టింగ్ మాత్రము ఎక్సలెంట్గా ఉంటుంది. వీకెండ్ కంటెస్టెంట్లతో డిస్కస్ చేసే విధానము, లాజిక్లు, మ్యాజిక్లు చేసేటువంటి టాలెంట్ కిచ్చా సుదీప్ ఉంది కాబట్టి నాకు చాలా నచ్చుతుంది అతని పోస్టింగ్. అందువల్ల సీజన్ 9 రివ్యూస్ చేసేదానికి మాత్రము ట్రై చేస్తాను, డిపెండ్స్ ఆన్ ద కంటెస్టెంట్స్. తర్వాత ఈరోజు ఎపిసోడ్ రివ్యూ విషయానికి వచ్చేటప్పటికీ ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ చెప్పుకోవాలంటే క్యాప్టెన్సీ టాస్క్, హీరో జీరో ఎవరు ఎంత కంటెంట్ ఇస్తున్నారు అనే దాని మీద ఒక టాస్క్ అయితే ఇచ్చారు. తర్వాత కొంతమంది కాన్వర్జేషన్స్ చాలా వరకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈరోజు ఎపిసోడ్. మొదటగా మనము క్యాప్టెన్సీ టాస్క్ విషయానికి వచ్చేటప్పటికీ క్యాప్టెన్సీ టాస్క్లో బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్క్ ఏమంటే ఒక సీసాలో ఇసుక వేయడం జరిగింది, జెండా పాతడం జరిగింది. సో కంటెస్టెంట్స్ అందరూ కూడా బకెట్లతో ఇసుక నింపి ఒక ఇంకొక సైడ్ నుంచి పైకి ఎవరిదైతే జెండా మొదటగా లేస్తుందో వాళ్ళు విన్నర్ అవుతారని చెప్పడం, క్యాప్టెన్ అవుతారని చెప్పడం. సో ఈ టాస్క్ను మాత్రము ఆదిరెడ్డి, శ్రీహాన్, శ్రీ సత్య ముగ్గురు కూడా పర్ఫామ్ చేశారు. ఇది కొద్దిగా ఫిజికల్ టాస్క్, అందువల్ల ఆల్మోస్ట్ శ్రీహాన్, ఆదిరెడ్డికే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అనే విషయం వెరీ క్లియర్. సో ఇక్కడ ఆదిరెడ్డి చక్కగా పర్ఫామ్ చేసి విన్నర్ అయ్యాడు. ఒకే ఒక సెకండ్, ఒక్క బకెట్ తేడాతో శ్రీహాన్ సెకండ్ పొజిషన్లో నిలబడడం అనేది చాలా వరకు ఆకట్టుకుంది. శ్రీహాన్ ఓడిపోయినా కూడా ఆడియన్స్ మనసు గెలుచుకున్నాడు అనే దాంట్లో మాత్రము నో డౌట్. శ్రీ సత్య కూడా టఫ్ ఫైట్ ఇచ్చి టాస్క్ను చక్కగా పర్ఫామ్ చేసింది. ఓవరాల్గా ఆదిరెడ్డి క్యాప్టెన్ అయ్యాడు, చాలా వరకు ఎమోషన్ అయ్యాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే నోవేర్ ఎవరి తెలియనటువంటి ఆదిరెడ్డి రివ్యూస్తో కొంతమందికి పరిచయం అయ్యి ఇప్పుడు బిగ్ బాస్ లాంటి బిగ్ ప్లాట్ఫామ్లో కంటెస్టెంట్గా వచ్చి క్యాప్టెన్ అవ్వడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ. అదే ఫీలింగ్ను ఎంజాయ్ చేశాడు ఆదిరెడ్డి. బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా ఆదిరెడ్డికి కంగ్రాచులేషన్స్ చెప్పి ఈ వీక్ నుంచి ఇంకొక కొంచెం అడిషనల్గా కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. విఐపి రూమ్ను యాక్సెస్ చేసుకోమని చెప్పి క్యాప్టెన్తో పాటు ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది. దాంతో ఆదిరెడ్డి చాలా వరకు మైండ్ గేమ్ ఆడాడు, హౌస్లో కొద్దిగా ర్యాపో బిల్డ్ చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు. రోహిత్, మెరీనా ఇద్దరు కూడా ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే ఇద్దరు రావాలి కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత చంటీని సెలెక్ట్ చేసుకున్నాడు. సో వీళ్ళు వన్ వీక్ మొత్తం అంతా కూడా విఐపి రూమ్లోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చేటువంటి స్నాక్స్ అన్నీ కూడా తిని టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు విఐపి రూమ్ను. సో ఆదిరెడ్డి లాజిక్ బాగానే వర్కౌట్ అవుతుందనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇకపోతే కనుక బిగ్ బాస్ టీం వాళ్ళు ఇచ్చినటువంటి ఇంకొక టాస్క్, హీరో జీరో. ఒక్కొక్క కంటెస్టెంట్లు కంటెంట్ ఏమీ లేక టీఆర్పీ మొత్తం పడిపోయి బిగ్ బాస్ టీం వాళ్ళకి పిచ్చెక్కిపోయింది. వీళ్ళకి వీక్లీ పేమెంట్లు ఇవ్వాలా, టీఆర్పీ చూస్తే పడిపోయింది, మొత్తం కూడా చాలా వరకు లాస్ట్లో ఉంది ఈ సీజన్ మొత్తం. అందువల్ల లాస్ట్ వీక్ నాగార్జున గారు కూడా మీరు ఏం పీకుతారు అని చెప్పి సోఫా వెనకాల కొంతమందిని, సోఫా ముందు కొంతమందిని వేసి అందరినీ కూడా ఉతికారేయడం జరిగింది. సో ఈ వీక్ పాపం ఏదో కింద మీద పడి కొద్దిగా కంటెంట్ అయితే క్రియేట్ చేశారు, కానీ అది సరిపోదు. అందరూ కూడా మజ్జుగా కూర్చొని గేమ్ ఆడుతున్నారు. గేమ్ మొత్తం అంతా కూడా రేవంత్, గీతురాయల్ వీళ్ళ చుట్టే తిరుగుతుంది అన్నమాట గేమ్ మొత్తం అంతా కూడా. సో బిగ్ బాస్ టీం వాళ్ళు ఈ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ఎవడు ఎంత కంటెంట్ ఇస్తున్నారు, ఇంకా వాళ్ళకు డైరెక్ట్ చెప్పలేక వాళ్ళకు క్లియర్గా ఇండికేషన్స్ ఇస్తున్నారు, మీరు ఏమీ చేయట్లేదు, కంటెంట్ లేదు, షో స్టాండర్డ్స్ అన్నీ పడిపోయాయి అనేటువంటి మ్యాటర్ క్లియర్గా చెప్తున్నారు. వీకెండ్ కూడా ఇదే టాపిక్ మీద మళ్ళీ డిస్కషన్, ఎలాగోలా బిగ్ బాస్ టీఆర్పీ పెంచే భాగంలోనే ఈ టాస్క్ పెట్టినారనేది వెరీ క్లియర్. సో దీంట్లో ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందంటే హైయెస్ట్
ఎక్కువ మినిట్స్ 10 మినిట్స్ అనేది ఫస్ట్ పొజిషన్ దాంట్లో ఎవరు ఎక్కువ కంటెంట్ ఇస్తున్నారంటే గీతు రాయల్ నేను కంటెంట్ ఎక్కువ ఇస్తున్నాను లాస్ట్ వీక్ ఐ మీన్ ఈ వీక్ లో నాకు స్కోప్ ఎక్కువ లేకపోయినా కూడా దొంగలతో కలిసిపోయి పోలీసులతో కలిసిపోయేసి తర్వాత వచ్చేసి చోర్ బజార్ లాగా దొంగల వ్యాపారి లాగా అన్ని విధాలుగా నేను చక్కగా పర్ఫామ్ చేశాను నేను కంటెంట్ ఎక్కువ ఇచ్చాను అనే విషయాన్ని హైలైట్ చేసుకోవడం జరిగింది కాంపిటీషన్ కూడా ఎవరుగా పెద్దగా నిలబడకపోవడం వల్ల గీతు రాయల్నే 10 మినిట్స్ బ్రాడ్జ్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట నాకు కూడా కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే నెగటివిటీలో పీక్ వెళ్ళిపోయింది సో అందువల్ల ఖచ్చితంగా కంటెంట్ విషయానికి వచ్చినప్పటికి గీతు దానికి డిజర్వ్ అవడం నాకు కూడా అనిపించింది తర్వాత 7 మినిట్స్ బ్రాడ్జ్ విషయానికి వచ్చినప్పటికి రేవంత్ ఫేమా ఆరోహి శ్రీసత్య వీళ్ళు కూడా నిలబడడం జరిగింది సో ఫైనల్ గా చూస్తే రేవంత్ కు ఫేమా ఇద్దరికీ కూడా ఈక్వల్ ఓట్స్ వచ్చాయి అన్నమాట సో అక్కడ గీతు రాయల్ ఇన్వాల్వ్ అయ్యేసి ఫేమా చాలా చక్కగా టాస్క్లు పర్ఫామ్ చేస్తుంది క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో కూడా ఎక్సలెంట్ పర్ఫామ్ చేసింది ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఈవెన్ పోలీసుల టాస్క్లో కూడా రాత్రంతా మేలుకొనేసి చాలా చక్కగా పర్ఫామ్ చేసింది రేవంత్ విషయానికి వచ్చేటప్పటికీ లాస్ట్ 2 రోజులు మొత్తం అంతా కూడా నిద్రపోతానే ఉన్నాడు అందువల్ల షీఈస్ డిజర్వ్డ్ అని చెప్పింది ఇక్కడ రేవంత్ మాత్రము చాలా సీరియస్గా అటాక్ అయ్యాడు గీతుని అదేవిధంగా హౌస్ మేట్స్ అందరినీ కూడా నేను క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో నన్ను గెలవనీయకుండా తొక్కేయాలని చూసినా కూడా నేను గివప్ చేయకుండా టాస్క్లు అన్నీ పర్ఫామ్ చేస్తున్నాను నన్ను అందరూ కూడా తొక్కాలని చూసా కూడా నేను మళ్ళా తర్వాత వాళ్ళందరితో వెళ్ళి కలిసి మాట్లాడుకుంటున్నాను ఎప్పుడూ ఎక్కడా కూడా నేను గివప్ ఇవ్వలేదు వీకెండ్ నాగార్జున గారు వచ్చి నాకు అప్రిషియేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆడియన్స్ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉంది మీరు సపోర్ట్ చేస్తే చేయండి లేకపోతే మీ ఇష్టం అని చెప్పి గట్టిగా సమాధానం ఇచ్చాడు గీతు రాయల్కి సో గీతు రాయల్ మాత్రము రేవంత్ను వదలకుండా ఫస్ట్ ద డే వన్ నుంచి మాత్రము టార్గెట్ చేస్తూనే ఉంది లాస్ట్ సీజన్లో చూస్తే కనుక ఆర్జే కాజల్ శ్రీరామచంద్రను ఫస్ట్ ద డే వన్ నుంచే టార్గెట్ చేసుకుంటూ పోయింది సో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆర్జే కాజల్ కావచ్చు గీతు రాయల్ కావచ్చు ఈ నెగిటివిటీ ట్రిగ్గర్ చేసే కంటెస్టెంట్లు అందరూ కూడా ఎందుకో సింగర్స్నే టార్గెట్ సాఫ్ట్ టార్గెట్గా చేస్తున్నారు ఈ సీజన్లో రేవంత్ను చాలా వరకు నెగిటివిటీ చేస్తుందన్నమాట ఇదే టాపిక్ మీద ముందు ఈ సీన్కి ఈ టాస్క్కు ముందు ఒక సీన్ ఆదిరెడ్డి గీతు రాయల్ ఇద్దరు కూడా బెడ్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ రేవంత్ టాప్ 7 డిజర్వ్డ్ కాదు అని చెప్పుకోవడము టాప్ 7లో ఎవరుంటారంటే గీతు రాయల్ ఆదిరెడ్డి సూర్య శ్రీహాన్ శ్రీసత్య తర్వాత వచ్చేసి ఫేమా బాలాదిత్య వీళ్ళు టాప్ 7లో ఉంటారు అని గీతు రాయల్ చెప్తుంటే నాకైతే చాలా వరకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే గేమ్ మొత్తం రేవంత్ చుట్టే దొరుకుతుంది హౌస్ మొత్తం అంతా కూడా రేవంత్ను టార్గెట్ చేస్తున్నారు ఆ మాత్రం రివ్యూల ఎక్స్పీరియన్స్తో ఆ మాత్రం అర్థం చేసుకోలేదు కాదు ఎలాగోలా రేవంత్ కాన్ఫిడెన్స్ను కొట్టేసి రేవంత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుట్ సైడ్ సపోర్ట్ బాగుందనే విషయం అందరికీ తెలుసు అక్కడ అందువల్ల రేవంత్ ఎలిమినేట్ అయితే బాగుంటుందనే ప్రయత్నంలో భాగంగానే గీతు రాయల్ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ రేవంత్ను పొడుస్తుంది అనమాట చూద్దాం అది రేవంత్ ఎట్లా హ్యాండిల్ చేసుకుంటాడో అనేది ఇక్కడ హౌస్ మేట్స్ మ్యాక్సిమం ఓట్స్ ఒక్క ఓట్ ఎక్స్ట్రాతో రేవంత్కి సపోర్ట్ చేశారు కావున రేవంత్ సెకండ్ పొజిషన్లో 7 మినిట్స్ బ్రాడ్జ్తో రేవంత్ ఇవ్వడం జరిగిందనమాట సో ఈ 7 మినిట్స్ రేవంత్ 10 మినిట్స్ గీతు రాయల్ కరెక్ట్గానే మ్యాచ్ అయింది అనేది నా ఒపీనియన్ కూడా అనమాట ఇకపోతే కనుక మిగతా కంటెస్టెంట్స్కి 5 మినిట్స్ 3 మినిట్స్ అలా ఇచ్చారు కానీ లాస్ట్లో 0 మినిట్స్ కంటెంట్ ఏమీ ఇవ్వడం లేదు అని మాత్రము ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నాను అది వచ్చేసి అర్జున్ తర్వాత వచ్చేసి కీర్తి ఆరోహి ఇలా ముగ్గురిని కంటెంట్ ఏమి ఇవ్వడం లేదని చెప్పి 0 కాంట్రిబ్యూషన్స్తో బ్రాడ్జీలు ఇవ్వడం జరిగింది ఇక్కడ కీర్తి మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయింది ఎందుకంటే నేను కంటెంట్ చాలా ఇస్తున్నాను నన్ను హౌస్ మేట్సే బ్యాక్ స్టాపింగ్ చేస్తున్నారని చెప్పి ఎమోషనల్ పండించడానికి ట్రై చేసింది ఇది మాత్రం ఆఫ్టర్ ఫ్లాప్ ఎందుకంటే ఆల్రెడీ 3 వీక్స్ అయిపోయినాయి ఇంకా నామినేషన్లోకి రాలే 4th వీక్ వస్తుంది మండే నామినేషన్ ఎవరు చేయకపోతే 1 మంత్ కీర్తి నామినేషన్లకి లేకుండా హౌస్లో సర్వైవ్ అవుతుంది
కంటెంట్ ఏ మాత్రం లేదు అందరితో సేఫ్ గేమ్ ఆడుకుంటూ అందరితో మంచిగా ఉంటూ దాంకొని దాంకొని హౌస్ లో ఆడటం అనేది ఎక్కడా కూడా ఆడియన్స్ కనెక్ట్ అవడం లేదు కీర్తికి అనేది వెరీ క్లియర్ అందరూ ఇక్కడ జెన్యూన్ గా జీరో కంటెంట్ కంట్రిబ్యూషన్ లో ముగ్గురు సెలెక్ట్ అయినప్పుడు ముగ్గురు నీతిగా కరెక్ట్ గా డిస్కస్ చేసి నింటే కీర్తి జైలు పోవాల్సింది ఇక్కడ అర్జున్ కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తూ మీరు లేడీస్ కాబట్టి మీకు ఇబ్బంది చేయదలుచుకోలేదు నేనే వెళ్తాను అని అర్జున్ చెప్పడం ఆ రోజు మాత్రం కొద్దిగా క్రియేట్ చేసి నువ్వు ఇంత కంటెంట్ ఇచ్చినా కూడా మళ్ళీ నిన్ను జీరోలో పెట్టారు కాబట్టి ఇది ఒక ఆపర్చునిటీ నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు ఆడియన్స్ నీకు కనెక్ట్ అవుతారు అనే పాయింట్ లాజిక్ మీద ఆరోహి పెట్టింది కీర్తి మాత్రము ఏమో మీ ఇష్టం అని నేనైతే జైలుకు పోను అనేటువంటి యాటిట్యూడ్ క్లియర్గా కనబడింది కీర్తి విషయంలో సో ఇక్కడ అర్జున్ మాత్రము సెల్ఫ్ డెసిషన్ తీసుకునేసి ఏం లేడీస్కి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అందుకే నేను జైలుకు పోతున్నా అని చెప్పడం ఇదే కాన్వర్జేషన్ ఇదే పాయింట్ మీద రేవంత్ ఇలా అర్జున్ శ్రీ సత్య శ్రీహాన్ వీళ్ళతో జైలు దగ్గర మాట్లాడుకుంటూ ఇదే పాయింట్ రైజ్ చేశాడు ఏమంటే ఇదే పని నేను చేస్తే మాత్రం నన్ను తప్పు పట్టారు ఫస్ట్ వీక్లో గీతురాయలకి కొద్ది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఎందుకు అని చెప్పి నేను ఆలోచిస్తే నాకు కన్నింగ్ అని పెట్టారు వీళ్ళు తర్వాత ఫస్ట్ వీక్లోనే విఐపీ యాక్సెస్ ఇచ్చి క్లాస్ టీమ్లోకి గీతురాయలు పంపించాను ఎక్కడా కూడా నన్ను గుర్తించలేదు సో ఇక్కడ మాత్రం నిన్ను అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు చూడాలి మరి అని చెప్పే పాయింట్ కరెక్ట్గా దిగిందనమాట ఈవెన్ వాసంతితో కూడా కూర్చున్నప్పుడు నీకేమనిపిస్తుంది అని అడిగినప్పుడు వాసంతి వచ్చి ఈజ్ వెరీ కేర్ టేకర్ లేడీస్ అంటే రెస్పెక్ట్ ఇస్తున్నాడు లేడీస్ అంటే కేర్ తీసుకుంటాడు అతని నేచర్ అని చెప్పి పాజిటివ్గా చెప్పడం ఇదే పాయింట్ నేను కూడా చేశాను కదా గీతురాయల్కి జైలు పంపించకుండా నేను చెప్తే నన్ను కన్నింగ్ అని వేశారు స్టాంపింగ్ అని చెప్తే ఆట విషయంలో కాదు ఆట కాదు ఆటలో ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇది అవతల వేరే విషయాల్లో అని చెప్పడం అనమాట సో రెండు కూడా సేమ్ ఇన్సిడెంట్స్ జైలు ఇన్సిడెంట్సే రేవంత్ కరెక్ట్ పాయింట్ క్యాచ్ చేశాడు ఈ పాయింట్ కనుక ఇంకా దాని మీద డిస్కషన్ను పెట్టి వీకెండ్ ఇంకా కొనుగా హైలైట్ చేస్తే రేవంత్ ప్లస్ పాయింట్ అయ్యడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది నా ఒపీనియన్ ఇకపోతే కనుక ఆరోహి విషయానికి వచ్చేటప్పటికీ గీతు రాయల్ మంచి పాయింట్ రైజ్ చేసింది ఏమంటే ఆరోహి నాతో మాట్లాడేటప్పుడు మాట్లాడే మాటలను పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసి చెప్తుంది మార్చి చెబుతుంది అనే పాయింట్ హైలైట్ చేసింది ఫేమాతో మాట్లాడుతూ దాంట్లో ఎగ్జాంపుల్ తీసుకునేసి రేవంత్ మా అందరి దగ్గర గీతు రాయల్ను క్యాప్టెన్సీ కంటెండర్ లిస్ట్లోకి రానియకూడదు అందరం కలిపి ఓడిపిద్దాం అని ఒట్టేపించుకున్నాడు అని నాతో వచ్చి చెప్పింది తర్వాత ఇంకొకసారి మాట్లాడుతూ లేదు మేమందరం కూడా నీకు బొమ్మలు అప్పుడే అమ్మదలుచుకోలేదు లాస్ట్లో అందరం కలిపి చాలా ప్లాన్డ్గా నీ దగ్గర ఎక్కువ డబ్బులు వచ్చే విధంగా అమ్ముకుందాము అనే దాని మీద సరే ఎవరు కూడా పక్కన వాళ్ళకి అమ్మొద్దండి ఇండివిజువల్గా అమ్మొద్దండి అని ఒట్టేపించుకున్నాడు రేవంత్ అని చెప్పింది సో ఇలా మార్చి మార్చి చెప్తుంది ఆరోహి అని చెప్పడం జరిగిందనమాట సో ది పాయింట్తోనే లాస్ట్ వీక్లో చూస్తే బ్యాక్ స్టాపింగ్ చేశాడని చెప్పి ఆరోహి రచ్చరచ్చ చేసింది హౌస్మేట్స్ అందరి మధ్యలో రేవంత్ మీద ఇప్పుడు చూస్తే వెరీ క్లియర్గా చెప్పింది రేవంత్ కాకుండా వేరే వాళ్ళందరూ పాయింట్ రైజ్ చేశారు అక్కడ ఇండివిజువల్గా అమ్ముకోకుండా అందరం కలిసి ప్లాన్గా అమ్ముకుందాం అందుకు ఒంటేపించుకుందాం అని రేవంత్ చెప్పాడని చెప్పి ఇక్కడ మార్చి చెప్పింది అనమాట ఇదే విషయం మీద ఫేమా చెప్తూ ఆ అమ్మాయి నిన్ను ఫాలో చేస్తుంది నిన్ను కాపీ కొడుతుంది నీలాగనే తను ఒక రెబల్ అనే విధంగా బిహేవ్ చేస్తుంది అని తనకు తానుగా అతిగా ఊహించుకుంటుంది అనే విషయాన్ని ఫేమా చెప్పడము 100% కరెక్ట్ అనిపించింది ఇకపోతే కనుక ఆరోహి విషయానికి వచ్చినప్పటికీ ఈ వీక్ పర్ఫార్మెన్స్ 0 అన్నీ కూడా బ్లేమింగ్ యాటిట్యూడ్ రేవంత్ను టార్గెట్ చేయడం రేవంత్ను బ్లేమ్ చేయడము ఆ తర్వాత వచ్చేసి శ్రీహాన్ను బ్లేమ్ చేయడము ఓన్లీ బ్లేమ్ గేమ్ ఆడుకునేది అందుకే ఆడియన్స్ కూడా పెద్దగా సపోర్ట్ లేదు ఆరోహి విషయంలో తర్వాత కంటెంట్ స్క్రీన్ స్పేస్ కోసమే అన్నీ చేస్తుందనమాట ఆదిత్యకు ఫస్ట్ వీక్లో వచ్చినటువంటి హోస్ట్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి ఎవరికి షేర్ చేయదంటే 500 చేయడం తర్వాత స్పెషల్ గిఫ్ట్ ఆర్జే సూర్యకు వస్తే వాటికి సంబంధించి దొంగలిచ్చి తినడము ఇప్పుడు కూడా ఆర్జే సూర్య ఈ అమ్మాయి ఆరోహి ఇద్దరు కూడా ఆదిరెడ్డికి ఇచ్చినటువంటి స్నాక్స్ విఐపీ రూమ్లోకి ఇద్దరు కూడా వెళ్ళేసి వాటిని దొంగలిచ్చి తిన్నాము నైట్ టైమ్స్ దొంగలిచ్చి తిన్నాము ఇది వీళ్ళు కంటెంట్ అనుకుంటున్నారు ఈ కంటెంట్
చాలా వరకు విరక్తి చెందుతుంది ఆడియన్స్ కి టిఆర్పి నాశనం అయిపోయింది నాకు తెలిసి వీకెండ్ మాత్రం మీ చిలిపి దొంగతనాలు పక్కన పెట్టి టాస్క్ ని సీరియస్ గా తీసుకొని ఆడండి అని చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోహి విషయంలో ఇకపోతే గనుక హౌస్ లో రొమాంటిక్ టాపిక్ లు అయితే మొదలు పెట్టుకున్నారు కంటెస్టెంట్లు రాజశేఖర్ తో కీర్తికి కాంబినేషన్ లో చాలా వరకు కామెడీ చేస్తూ శ్రీసత్య చేసిన టాపిక్ లో రాజశేఖర్ అంటే కీర్తికి చాలా ఇష్టం అని చెప్పి కీర్తి విషయంలో రాజశేఖర్ చాలా స్పెషల్ అటెన్షన్ పెడుతున్నాడని చెప్పి అక్కడ ఒక ఫన్ క్రియేట్ చేసేదానికి ట్రై చేశారు అదే విషయాన్ని రాజశేఖర్ని అడుగుతూ నీకు హౌస్ లో ఎవరంటే ఇష్టము కీర్తి అంటే ఇష్టం ఉందా లేదా అని అడగడం జరిగింది ఈవెన్ కీర్తి కూడా దాన్ని అబ్జెక్షన్ చెప్పలేదన్నమాట ఈరోజు హీరో జీరో టాస్క్ లో కూడా కీర్తి కంటెంట్ ఏమి ఇస్తున్నావు అంటే కనుక నేను ఆర్జే సూర్య ఇద్దరం కూడా ఎదురెదురు వచ్చినప్పుడు ఐ టు ఐలో స్పెషల్గా మాట్లాడుకుంటాం మాది ఒక రకమైనటువంటి కెమిస్ట్రీ బిల్డ్ అవుతుంది ఆడియన్స్ ఖచ్చితంగా మాది ఒక కంటెంట్ లాగానే తీసుకొని ఉంటారు అనే పాయింట్ను కీర్తి హైలైట్ చేసిందనమాట సో కీర్తి మాత్రం చాలా వరకు ఇలాంటి కంటెంట్తో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని ఉందేమో చూడాల్సింది వస్తుంది ఇంకా నెక్స్ట్ వీక్స్లో సో ఓవరాల్గా ఫ్రెండ్స్ ఓటింగ్ అనాలసిస్ చూస్తే కనుక నేహా ఎలిమినేట్ అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి ఈ వీక్ పర్ఫార్మెన్స్ కూడా డిజాస్టర్ ఓటింగ్ కూడా చాలా తక్కువగా ఉంది ఎలిమినేట్ అయితే మాత్రము ఖచ్చితంగా నేహా ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది విల్ సీ టుమారో ఎపిసోడ్ సో వెయిటింగ్ ఫర్ సాటర్డే ఎపిసోడ్ నాగార్జున గారిది ఎందుకంటే కంటెంట్ లేక టీఆర్పీ లేక బిగ్ బాస్ సీజన్ సిక్స్ అనేది చాలా వరకు పడిపోయింది కంటెంట్ను నిలబెట్టుకునే పనిలో ఉన్నారు ఈరోజు టాస్క్ కూడా అదే ఇచ్చినారు సో నాకు తెలిసి హౌస్ మేట్స్ అందరికీ కూడా మళ్ళా ఒక రౌండ్ అందరికీ కూడా తిట్లు పడేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చూద్దాం ఎలా జరుగుతుందో ఆఫ్టర్ సీయింగ్ టుమారో ఎపిసోడ్ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ మై రివ్యూ టిల్ దెన్ బై